అండ్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే నరేష్ అండ్ మీ ప్యానల్ అందరికీ, ఈ ఆర్టిస్టులు ఎంట్రీకి మనోళ్ళు రేటు మాత్రం ఇంకా పెంచకండి దయచేసి. ఒకటి నా పర్సనల్ రిక్వెస్ట్. లాస్ట్ టైమే తగ్గించమని చెప్పాను, సరే ఇప్పుడు రెండేళ్ళ తర్వాత అది కూడా పెట్టండి, పెట్టండి డెఫినెట్గా. అయితే తగ్గించే ఒక ఎంతో కొంత ఒక 10% 15% వాట్ ఎవర్ ద పర్సంటేజ్ తగ్గిస్తే నేను మొన్న కూడా పట్టుకో, ఎందుకు పట్ట ఒక వ్యక్తి ఎవరో వచ్చాడు అక్కడి నుంచి, ఎందుకు పెంచకూడదండి, ఎందుకు పెంచాలయ్యా, ఎందుకు పెంచుతారు అసలు. ప్రతి వాళ్ళకి అవకాశం ఉండాలి, మా అసోసియేషన్లో మెంబర్ అవ్వాలని ఆ గౌరవం తీసుకోవాలి ఉండాలి, కట్టలేరు అందరూ. సో ఖచ్చితంగా ఇవ్వాలి అనేది తగ్గించాలి నన్ను. ఇప్పుడు తగ్గిస్తారన్నది, మీరు తగ్గిస్తారంటే వెరీ హ్యాపీ డెఫినెట్గా, ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఒక 10% తగ్గించినా చాలండి జీవిత గారు. అలాగే తర్వాత ఏమో అలా కాదు, అవి మనం అప్పుడు డిస్కస్ నాతో కరెక్ట్ కాదు, మీరు డిస్కస్ చేసుకొని ఒక మినిమం అంటే మీరు వచ్చిన తర్వాత ఒక 10% అని తగ్గిందని ఎగ్జాంపుల్కి. ఇంకోటి ఏదో చెప్తున్నారేంటి, టెంపరీ మెంబర్షిప్, అది కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మిగతా డబ్బు కట్టుకొని చేసేదాకా మీరు అన్ని ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయండి. అదే వాటి ఇప్పుడు నరేష్ కూడా సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా చాలా ఎఫిషియెంట్గా చేశాడు. నౌ ఈ షుడ్ బి గివెన్ ఎన్ ఆఫర్, ఒక ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ ఇంతవరకు లేడీస్ నుంచి మనకి సరైన రిప్రజెంటేషన్ లేదు, ఆవిడ జీవిత గారు మాట్లాడగలుగుతుంది. నేను ఇంకోటి ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే మా అనేది ఒక రెస్పెక్టబుల్ ఎంటిటీ, ఒక 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 అసోసియేషన్. ఇది అసోసియేషన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తులు లేరు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్ పీపుల్, మన ప్రీవియస్ గవర్నరు శివాజీ రాజా వాళ్ళతో ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. మా అసోసియేషన్ మీద ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసేయటం, ఎవరు పడితే అక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడే మనుషులే కాదు, వ్యక్తులే కాదు మీడియా కూడా. హూ ఆర్ ద మీడియా? సో ఇప్పుడు అప్పుడు జీవిత గారు మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ, మీడియా కూడా వ్యతిరేకంగా మాట్లాడారు, అంటే టు ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ స్పిరిట్. సో మన స్పిరిట్ని మనకి ఏమి పర్లేదు, ఎదురెళ్ళి పోరాటం, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ఒక మా అసోసియేషన్ యొక్క దీన్ని నిలబెట్టగలగాలి, ఒక ఇంటిగ్రిటీని. అతను ముందు వాళ్ళు నాకైతే సరిగ్గా మాట్లాడలేకపోయారు, ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్. ఆ ఒక్క విషయం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. దో జీవిత గారు అప్పుడు లేకపోయినా కూడా ఆవిడ చేతనైన దొరకు ఆవిడ మాట్లాడింది, నరేష్ మాట్లాడారు. మా అసోసియేషన్ గౌరవానికి కానీ మా అసోసియేషన్ యొక్క ఇంటిగ్రిటీ కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదు నరేష్, ఇది మీరు ఉండండి, అవ్వద్దు అలా అవ్వకూడదు. ఎందుకంటే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ రెస్పెక్ట్. ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ స్టార్ట్ చేశారు, ఇవాళ మీరు వచ్చారు ఫ్రెష్ పీపుల్, ఫ్రెష్ ప్యానల్ అంటారా మిమ్మల్ని, ఫ్రెష్ ప్యానల్. సో యూ మస్ట్ బి గివెన్ రెస్పెక్ట్ అండ్ యూ మస్ట్ బి గివెన్ ప్రిఫరెన్స్. యాక్చువల్గా పోటీ ఉండకూడదు, పోటీ పెట్టారు. సో నాకైతే నేను నా చేతనైన ద్వారా అందరికీ చెప్తాను, ఐ థింక్ నా సపోర్ట్ మీకు ఉంటుంది, బట్ ఎంతవరకు మీకు వెళ్ళిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.